సీజన్ 5 లో సెట్ శ్వేతవర్మ కాస్త సెట్ అవ్వడానికి సీజన్ 5 లో నేను ఎంట్రీ ఇచ్చాను గ్రాండ్ ఎంట్రీ ఫీవర్ సాంగ్ తో సో 5 ఆల్మోస్ట్ 6 వీక్స్ ఉన్నాను బిగ్ బాస్ ఇంట్లో ఫస్ట్ టైం నామినేట్ ఎలిమినేట్ అయ్యాను కొంచెం పెయిన్ ఉంది బట్ ఈ 6 వీక్స్ జర్నీ అనేది నాది బిగ్ బాస్ హౌస్ లో చాలా 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 బ్యూటిఫుల్ జర్నీ ఎందుకంటే ప్రతి కంటెస్టెంట్ తో కూడా నాకు ఐ హ్యాడ్ బ్యూటిఫుల్ ఇమోషనల్ కనెక్ట్ అండ్ నా జర్నీ అనేది కూడా ప్రతి వారం నాలో నేను ఒక కొత్త యాంగిల్ని చూస్తున్నాను అండ్ ఐ మేడ్ సమ్ మేబీ కొన్ని సిచ్యువేషన్స్లో యునో లైక్ మాటలు కావచ్చు లేకపోతే ఏమైనా కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఫ్యూ థింగ్స్ నేను చేసి మళ్ళీ యూనో ఐ రియలైజ్డ్ సో లైఫ్ అంటే అంతే మనం రియలైజ్ అవుతాం అండ్ వి మూవ్ ఆన్ అండ్ గుడ్ ఎనర్జీ పాజిటివ్ వైబ్స్ ఫస్ట్ వీక్ చెప్పాను కదా బాగా చేస్తారు అడిగిన ప్రేమించామంటే గుడ్ వైబ్స్ అండి సో ఆ గుడ్ వైబ్స్ అనేది నాకు 6th వీక్ చాలా చాలా లో ఫీల్ అయ్యా ఐ వాస్ వెరీ లో ఎమోషనలీ ఐ వాస్ మిస్సింగ్ మై మదర్ ఐ వాస్ మిస్సింగ్ మై ఫ్రెండ్స్ ఫ్యామిలీ లవ్డ్ వన్స్ నా పెట్స్ వాళ్ళందరినీ చూడాలి అని చాలా డిజైర్ చేశాను బట్ స్టిల్ 1 or 6 డేస్ ఉందాం అనుకున్నాను బట్ జర్నీ యూనివర్స్ నేను గట్టిగా నమ్ముతాను కాబట్టి యూనివర్స్ ప్లాన్ ఇది ఇక్కడ ఉన్నాను అండ్ ఐ కేమ్ బ్యాక్ నా ఇన్స్టాగ్రామ్ చూశాను డిజిటల్ మీడియా చూశాను మీ అందరి లవ్ అప్రిసియేషన్ వెరీ టచ్ ట్రూలీ టచ్ ఐ హ్యావ్ అ న్యూ ఫ్యామిలీ మీరంతా కూడా మీ అంతా నన్ను చాలా సపోర్ట్ చేశారు చాలా లవ్ చేశారు అండ్ సో బిగ్ బాస్లో నా ఈ జర్నీని సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడా థ్యాంక్స్ ఫ్రమ్ ద డీపెస్ట్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ అండ్ ఫర్దర్గా కూడా నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తాను అండ్ ఒకవేళ వైల్డ్ కార్డ్ ఉంటే నేను వెళ్తే మాత్రం ఈసారి అన్ని ఎపిసోడ్స్ చూసి ఒప్పుకలిపిస్తాను బట్ ఐ హోప్ యూ ఎంజాయ్డ్ మై ప్రెజెన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవ్ నాకు వోట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ అండ్ సో మన జర్నీ ఇక్కడితో ఆగదు I am an actor, so you will watch me in my films and all of that. Thank you. Thank you guys. Thank you.